హలో అండి నమస్తే అందరికీ రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ నటించిన గేమ్ చేంజర్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి మరియు నిర్మాతలు ప్రస్తుతం చిత్ర నిర్మాణంలో బిజీగా ఉన్నారు ఈ చిత్రం షూట్ మరియు నిర్మాణంలో జాప్యం యొక్క ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోంది ఇది సుదీర్ఘ నిరీక్షణకు దారితీస్తోంది ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ ట్రాక్లోకి వచ్చి శంకర్ దర్శకత్వంలో సినిమా బిజీగా ఉంది నిర్మాణ సమయంలో ఎదుర్కొన్న సవాళ్ల మధ్య గేమ్ చేంజర్ వెనుక ఉన్న బృందం కీలకమైన షూటింగ్ స్కెడ్యూల్ పూర్తి చేయడంతో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది నటీ నటులు సునీల్ నవీన్ చంద్ర మరియు రామ్ చరణ్ నటించిన సన్నివేశాలు విజయవంతంగా చిత్రీకరించబడ్డాయి ఇది సినిమా పురోగతిలో ఒక ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు మే ఒకటి నుండి చెన్నైలో తదుపరి దశ చిత్రీకరణ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది ఈ రాబోయే స్కెడ్యూల్ థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్ లను అందించడానికి హామీ ఇస్తుంది తన కూతురి పెళ్లి కారణంగా చిత్రీకరణను కొంతకాలం పాస్ చేసిన దర్శకుడు శంకర్ ఇప్పుడు రామ్ చరణ్ మరియు మిగిలిన సిబ్బందితో కలిసి పనిని పునః ప్రారంభించారు కమల్ హాసన్ తో ఇండియన్ టూ పనిని కలిగి ఉన్న తన బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ శంకర్ కూడా వివిధ ప్రాజెక్టులలో పనిచేస్తున్నాడు శంకర్ గేమ్ చేంజర్ ని పూర్తి చేసే దిశగా నడిపించడానికి కట్టుబడి ఉన్నాడు గేమ్ చేంజర్ అనేది రాజకీయ నాటకం ఇది రామ్ చరణ్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే మరియు న్యాయమైన ఎన్నికల పద్ధతుల కోసం వాదించే ఐఏఎస్ అధికారి పాత్రలో నటించిన పాత్ర రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలి భావిస్తున్నందున చిత్రీకరణను ముగించి నిర్మాణానంతరం కార్యక్రమాలపై మేకర్స్ ఆశాజనకంగా ఉన్నారు